హైదరాబాద్ ఓయూలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంతకాలు చేశారు. నీట్ పరీక్షను తప్పకుండా రద్దు చేయాలని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. నీట్ పరీక్ష రద్దు చేయాలని దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగినా ప్రధాని మోదీ ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమని ఆయన విమర్శించారు. హండ్రెడ్ పర్సెంట్ శానిటిటీ తోటి ట్రాన్స్పరెన్సీ తోటి ఎగ్జామ్ కండక్ట్ చేసిన బాధ్యత వారి పైన ఉంటుంది. ఎగ్జామ్ సరిగా కండక్ట్ చేయకపోగా ఎగ్జామ్ పేపర్ ఏదైతే సంబంధించి ఒకటే సెంటర్లో 10 మందికి మార్కులు వచ్చాడు, గ్రేస్ మార్క్స్ కానీ అనేక అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇన్ని ఆధారాలు బయటపడ్డాక కూడా ఉద్దేశపూర్వకంగా ఏదైతే సంబంధించి బాధ్యత తీసుకోవాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు ఈ యొక్క అంశంపైన మౌనం పాటించడం చాలా బాధాకరము. ఒత్తిడి తీసుకురానికి ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ ద్వారా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న పిల్లలు, వారితో పాటు ఏదైతే వారికి సపోర్ట్ చేయాలనుకున్న యువకులు, విద్యార్థులందరితో సిగ్నేచర్ క్యాంపెయిన్ రన్ చేయడం జరుగుతుంది. నిన్న పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి యువజన సంఘాలతో ర్యాలీని కూడా ఏర్పాటు చేసినాము. తప్పనిసరిగా నీట్ పరీక్ష రద్దయ్యే వరకు, ఎవరైతే నేరస్తులను కఠినంగా శిక్షించే వరకు, దానితో పాటు ఏదైతే ఎన్టీఏని కూడా రద్దు చేసే వారికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో దాన్ని కూడా రద్దు చేసే వారికి తప్పనిసరిగా ఎన్ఎస్యుఐ, దాంతోపాటు అన్ని విద్యార్థి యువజన సంఘాలు కలిసి పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచన 24 లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి బాసటగా అండగా నిలబడతామని చెప్పి మాటిస్తున్నాం. అదే ఎగ్జామ్ అనేది